అందమైన అమ్మాయిలు డబ్బులు ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం ఇట్స్ వెరీ కామన్. ఈరోజు మనం చేస్తుంది ఒక టైప్ ఆఫ్ డీటాక్స్ వాటర్. అసలు డీటాక్స్ వాటర్ మనం ఎందుకు తాగాలి అంటే లోపల ఉన్న సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం క్లీన్ అవ్వడానికి, మొత్తం క్లీన్ చేసేదాన్ని డీటాక్స్ అంటారన్నమాట. సో డీటాక్స్ వాటర్లు మనం రకరకాలుగా, జనరల్గా మనకి తెలిసిన డీటాక్స్ వాటర్ ఏంటి, కీరా, అల్లం, నిమ్మకాయ, పుదీనా అన్నీ కట్ చేసి ఒక దాంట్లో వేసేసి 2 లీటర్ల వాటర్ని వేసేసి నైట్ అంతా నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ అవర్లో మీరు మొత్తం తాగేయాలి అని చెప్తుంటారు. జనరల్గా మనం అది చేస్తూ ఉంటాం. అయితే డీటాక్స్ వాటర్ తాగేటప్పుడు చాలామంది అది తాగితే చాలు సన్నగైపోతాం, ఇంకేం అవసరం లేదు, డీటాక్స్ వాటర్ తాగమని జనరల్గా మనకి తెలిసి తెలియని వాళ్ళు చెప్తూ ఉంటారు. బట్ అలా కాదండి, డైట్ స్టార్ట్ చేసే ముందు డీటాక్స్ వాటర్ తాగితే కనుక మన లోపల ఉన్న మనిలానన్నీ, ఇంప్యూరిటీస్ అన్నీ వెళ్ళిపోతాయి. కొత్త డైట్ స్టార్ట్ చేసేటప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేస్తామన్నమాట. డీటాక్స్ వాటర్ ని తాగుతూ మనం కరెక్ట్గా మంచి డైట్ చేసామనుకోండి, డెఫినెట్ గా వెయిట్ లాస్ అవుతాం, స్కిన్ గ్లోగా అవుతుంది, హెయిర్ బాగా పెరుగుతుంది, నెయిల్స్ మంచిగా వస్తాయి, అండ్ బాడీ అంతా మంచిగా అంటే రిఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట ఆల్ ద టైమ్. ఇప్పుడు మన దగ్గర ఉన్న కుకుంబర్ ఇది దేశీ కుకుంబర్ అనమాట. ఇదైతే డైరెక్ట్గా నమిలి తినేయచ్చు, ఉప్పు అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇంకా వేసవి కాలంలో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, కుప్పలు కుప్పలు వేసి వాటర్ చల్లుతూ ఉంటారు ఫ్రెష్గా ఉండడం కోసం. ఇలా గిన్నెల్లో కాకుండా గ్లాస్ బాటిల్లో డీటాక్స్ వాటర్ చేసి పెట్టేశారనుకోండి, ఒక 3 గంటలు అయితే ఖచ్చితంగా ఇవన్నీ నీళ్ళల్లో ఉండాలి. అప్పుడే అందులో ఉన్న వాల్యూస్ అన్నీ వాటర్కి వస్తాయి, ఆ వాటర్ మనం తాగుతాం. ఇవన్నీ మళ్ళీ మనం పడేస్తాము, కాకపోతే ఇందులో ఉన్న సారం అంతా, మెడిసినల్ వాల్యూస్ అన్నీ వాటర్కి వచ్చేయాలి. సో మరి ఫస్ట్ కీరాని కట్ చేద్దాం. ఒక 2 కీరాలు వేసుకుందాం. ఇలా పొడుగా అయినా కట్ చేయొచ్చు, అడ్డంగా అయినా. పొడుగా కట్ చేస్తే లోపల ఉన్నవి వాటర్లో ఇంకడానికి ఈజీగా ఉంటుంది. ఇవి చాలా ఫ్రెష్గా, కీరాని సమ్మర్లో ఎక్కువగా తినమని మనకి చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనకి సమ్మర్లో ఎక్కువ దాహం వేస్తుంటుంది, నీళ్ళు ఎక్కువగా బాడీ కావాలి అనుకుంటుంది, స్వెట్ వెళ్ళిపోతూ ఉంటుంది, అండ్ వేడికి ఎక్కువ మనం డ్రై అయిపోతూ ఉంటాం కదా. సో అప్పుడు కీరా తినడం వల్ల ఏంటంటే కీరాలో చాలా పుష్కలంగా వాటర్ ఉంటుందండి, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కీరా 1-2 తిన్నామనుకోండి అసలు చాలాసేపటి వరకు మనకి దాహం వేయకుండా ఉంటుంది. కట్ చేసిన కీరాని అందులో డైరెక్ట్గా వేస్తున్నాను, అసలు చిన్న చిన్న పీసెస్ కాకుండా ఇలా డైరెక్ట్గానే కట్ చేస్తున్నాను. ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇలా దేశీ కీరా అయినా చిన్న కీరాలైనా సరే హ్యాండ్ బ్యాగ్లో 1-2 వేసుకొని అలా వెళ్ళిపోండి. ఎప్పుడైనా దాహం వేసినా లేకపోతే ఆకలి వేసినా కీరా తింటే కనుక ఎక్కువసేపు దాహం వేయకుండా ఉంటుంది. ఇంకొకటి కట్ చేసేస్తున్నాను. పిల్లలకి కూడా చాలా మంచిది కీరా. అలాగే వాటర్ మిలన్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి, బత్తాయిలు తెచ్చుకోండి, ఆరెంజ్ జ్యూస్ చేసుకోండి. ఇలా కీరా వేసేసిన తర్వాత అలాగే ఇప్పుడు ఆరెంజ్ కట్ చేసుకుంటున్నాం. ఆరెంజ్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుందాం. ఇవి కూడా డైరెక్ట్ ఇందులో వేసేస్తున్నాం. అలాగే బత్తాయి కూడా. నిమ్మకాయ దీన్ని కూడా ఇలా స్లైసెస్ కట్ చేసుకోవాలి. అలాగే చక్కగా వాష్ చేసి పెట్టుకున్న తులసి ఆకులు కూడా ఇందులో వేసేసి అన్నీ వేసేసాం కదా. ఇప్పుడు బట్టి వేరు పక్కన పెట్టుకున్నాను. అలాగే పచ్చ కర్పూరం ఎక్కువ అవుతుంది, కొంచెం వేసాను వాటర్ కోసం, ఆ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసేస్తున్నాను. రాగి బిందెలో నీళ్లు పోసుకొని తాగినా కూడా చాలా మంచిది. నైట్ పడుకునే ముందు రాగి బిందెలో నీళ్లు వేసి పొద్దున్న లేచిన తర్వాత వాటర్ తాగితే చాలా మంచిది. ఇప్పుడు అన్ని గిన్నెలో వేసేసి ఒక 3 గంటలు అలా ఉంచిన తర్వాత ఒక 6 అవర్స్లో మొత్తం కంప్లీట్ చేసేయాలి. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా డీటాక్స్ వాటర్ తయారు చేసుకోవాలి. మిగిలిన వాటర్ కూడా ఇందులో వేసేద్దాం. ఇలా
మొత్తం వాటర్ వేసేసి మూత పెట్టేసి 3 గంటల తర్వాత తాగితే మంచి ఫ్లేవర్ తో అసలు ఒక్కసారి డిటాక్స్ వాటర్ తాగడం అలవాటైతే ప్లేన్ వాటర్ తాగాలనిపించదు మంచిగా ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా డిటాక్స్ వాటర్ తయారు చేసుకొని తాగండి డిటాక్స్ వాటర్ తయారీ విధానం ముందుగా గ్లాస్ జార్ లో మధ్యగా కట్ చేసుకున్న కీరా ముక్కలు వేసి ఆరెంజ్ స్లైసెస్ బత్తాయి స్లైసెస్ నిమ్మకాయ స్లైసెస్ తులసి ఆకులు వేసుకొని వట్టి వేరు వేసుకొని పచ్చి కర్పూరం వేసి బాటిల్ నిండా నీళ్లు నింపుకొని 3 గంటలు ఆగితే డిటాక్స్ వాటర్ రెడీ అవుతాయి ఇలాంటి డిటాక్స్ వాటర్ హెల్త్ కి చాలా మంచిది వారంలో 3-4 రోజులైనా అట్లీస్ట్ తాగండి